రానున్న వేసవి కాలంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రామతీర్థం నుండి ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు ఎన్ఎస్పీ కాలువల ద్వారా వదులుతున్న నీటి పరిమాణాన్ని వారు పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రామతీర్థం నుండి ఒంగోలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు త్రాగునీరు వదలడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ మాల్యాద్రి, డిఈ గణపతి ఉన్నారు.